శ్రీ మహాగణపతే నమః శ్రీ సరస్వతీ నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః కాతరాయేప్య శక్తావ నోత్సాహస్తేషు జాయతే కొండకు వెంట్రుక గట్టి లాగాలని కొందరు కొండను త్రవి ఎలుకను పట్టాలని మరికొందరు అసలు పని సాధ్యమే కాదు కదా హాయిగా కూర్చుంటే పోలా అనే ఇంకొందరు ఉన్నారు కూడా ఇందులోని భావాన్ని వినటంతోనే తెలుసుకోవటంతోనే మనకు భర్తృహరి మహాకవి చెప్పినటువంటి ప్రారభ్యతేన ఖలు విఘ్న భయేన నీచైః అనేటువంటి శ్లోకం గుర్తుకొస్తుంది అలాగే ఏనుగు లక్ష్మణ కవి చెప్పినటువంటి ఆరంభింపరు నీచ మానవులు అనే ప్రసిద్ధమైనటువంటి పద్యం గుర్తుకొస్తుంది పనిచేసే వారిలో ఉత్తములు మధ్యములు అధములు అని మూడు రకాలు వారు ఉన్నారు అచ్చం అలాంటి గుణాలు గల ముగ్గురు మిత్రులు ఒకనాడు కార్యసాధన గురించి మాట్లాడుకుంటున్నారు వారి యొక్క సాధన గురించి తెలుసుకుందాం వారున్న చోట దూరంగా ఉన్న ఒక కొండ మీద నుంచి పొగ వస్తుంది దాన్ని ఆ ముగ్గురు మిత్రులు చూశారు వారిలో మొదటివాడు వేగంగా కదిలే స్వభావం కలిగి ఉన్నాడు రెండోవాడు నెమ్మదిగా కదిలే స్వభావం కలిగి ఉన్నాడు మూడోవాడిలో ఏ స్వభావము లేదు కూర్చొని నిద్రపోతున్నాడు మొదటివాడు ఒరే అటు చూడండి రా కొండ మీద పొగ వస్తుంది అక్కడ నిప్పు వల్ల పొగ వస్తుందో లేదా అవి మబ్బులో మనం తెలుసుకుంటాను అని ఉత్సాహంగా కదలబోయాడు అప్పుడు రెండోవాడు కంగారు పడవద్దు అది పొగో మబ్బో కాసేపు చూడని నెమ్మదిగా వెళదాం అసలు రెండూ కాకపోవచ్చు కూడా అని మూడవ వాడిని తట్టి లేపాడు మూడోవాడు పెద్దగా ఆవులించి ఏమంటారా గొడవ అది పొగో మబ్బో మనకెందుకు మంచి నిద్రను కాస్త పాడు చేశారు అని మళ్ళీ నిద్రలోకి జారి గురకబెట్టాడట మొదటివాడు ఉత్సాహంగాను వేగంగానూ కదిలి ప్రయత్నం ప్రారంభించాడు రెండోవాడు నెమ్మదిగా అనుమానంతోనూ కదిలి ప్రయత్నం ప్రారంభించాడు మూడోవాడు అసలు పనే ప్రారంభించలేదు పడుకోనే ఉన్నాడు అంతలో బ్రహ్మాండమైన వర్షం పడి ఆగిపోయింది తీవ్రమైన ఎండ కాసింది ఆ ఎండతో కొండ మీద ఉన్నటువంటి పోగో మొబ్బో ఆ ఏమిటో మాయమైపోయింది రెండవ వాడికి అనుమానాలు ఆలోచనలు అధికమై ప్రయత్నాన్ని మధ్యలో ఆపేశాడు మొదటివాడు మాత్రం ప్రయత్నాన్ని ఆపలేదు ముందుకు సాగిపోతే పోతున్నాడు సత్యం తెలుసుకున్నాడు ఇప్పుడు ఎవరు ఉత్తములో ఎవరు మధ్యంలో ఎవరు అధములో మీకు తెలిసే ఉంటుంది కదా కూర్చొని నిద్రపోతున్నవాడు అధముడు ప్రయత్నం ప్రారంభించి మధ్యలో వదిలేసినవాడు మధ్యముడు ప్రయత్నాన్ని కొనసాగించినవాడు ఉత్తముడు ఇదే భావాన్ని దూరదృష్టి గలటువంటి విదురుడు ద్వాపర యుగ కాలంలోనే చెప్పాడు నిశ్చిత్య ప్రక్రమతే నాంతర్హసతి కర్మణ అవంధ్యకాలో వస్యాత్మ సవై పండిత ఉచ్యతే ఎవడైతే ఆలోచించుకున్న తర్వాత పనిని ప్రారంభిస్తున్నాడో పని జరుగుతున్నప్పుడు మధ్యలో ఆలోచించాడో ఆలోచన చేస్తున్నాడో కాలాన్ని వ్యర్థం చేయడో మనస్సును అదుపులో పెట్టుకుంటాడో అతడు పండితుడు అన్నాడు విదురుని మనస్సులో ఉన్నటువంటి మాటను గ్రహిద్దాం విదురుడు ధృతరాష్ట్రుడితో రాజా పాండవులు ఉత్తములు వారి ఆలోచనలో మార్పు ఉండదు కార్యాన్ని సాధించే వరకు నిద్రపోరు వాళ్ళు వెనుక వారు చేసినటువంటి ఘనకార్యాలను గమనించు అన్నీ సమర్థవంతంగా పూర్తి చేశారు
బుద్ధిమంతుడి లక్షణం అది అన్నాడు. కాతరాయేప్య శక్తావా నోత్సాహస్తేషు జాయతే. భయస్వభావం కలవారిలోనూ బలహీనుల్లోనూ ఉత్సాహం ఉండదు. కాబట్టి కార్యసాధనలో భయాన్ని విడిచి బలాన్ని ఉత్సాహాన్ని కలిగి కార్యసిద్ధిని పొందుతురుగాక. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.